ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామనకు మహిమ కలుగునుగాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామంలో వందనాలండి, శుభవందనాలు. అందరూ బాగున్నారా? మంచిది. దేవుడు గొప్ప దేవుడు, యేసుక్రీస్తు ప్రభు మహోన్నతమైన దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఆరాధింప దగిన దేవుడు. అట్టి దేవుని నామాన్ని ఘనపరచుటకు మహింపరచుటకు ఒక ప్రత్యేకమైన రీతిలో దేవునికి అర్పించుకుందాం, ప్రభుని స్తుతించుదాం. ప్రియులారా, రండి దేవుని వాక్యాన్ని ఈ రోజున దేవునికి మహిమకరమైన ఓ మంచి మాటను ధ్యానం చేసుకుందాం. ఏమిటంటే, అది దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు ఇశ్రాయేలీల ప్రజలను గూర్చి ఓ ముఖ్యమైన మాట చెప్పారండి. దానిని మనం తెలుసుకుందాం, నేర్చుకోవాలి. మనం ఆ వాక్యాన్ని అనుసరించాలి, ఆ మాటను పాటించాలి. ఆ మాట యందు మనం లక్ష్యం ఉంచినట్లయితే దేవుని సన్నిధిలో ఉండే ఆశీర్వాదాలు, ఆత్మీయ అనుభవాలను మనము అనుభవించుదాము. కాబట్టి నిర్గమకాండ 3:12 మోషేతో దేవుడు మాట్లాడిన ఒక గొప్ప విషయం ఏంటంటే, అది తన మామ మందను మేపుచు అరణ్యమునకు అవతలగా వెళ్ళినప్పుడు అది ఒక ఓరేబు పర్వతం, దేవుని పర్వతం మండుచున్న మరి అగ్ని ఒక పద మండుచున్న ఒక అనుభవంలోనికి తెలియకుండానే ఆ వశములోనికి వెళ్ళిన మోషేతో దేవుడు మాట్లాడిన విషయాన్ని ప్రియులైన వారు ప్రతి ఒక్కరూ మనమందరము వినాలి, ప్రభుని స్తుతించాలి. 12 ఆయన నిత్యముగా నేను నీకు తోడయిందును, నేను నిన్ను పంపితినటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతము మీద దేవుని సేవించదరనేను. దేవుడు చెప్పుతున్న మాట, దేవుడే చెప్పుచున్న మాట, ఆ ప్రజలు ఐగుప్తు నుంచి వచ్చిన తరువాత, ఈ పర్వతము దగ్గరకు వచ్చిన తర్వాత నన్ను ఆరాధిస్తారు, దేవుణ్ణి సేవిస్తారు. దేవుణ్ణి సేవించుట అనే ముఖ్యమైన వాక్యము మనము ధ్యానం చేసుకుందాం. దేవుని సేవించుట, దేవుని సేవిస్తారు, దేవుని సేవించాలి. సేవించుట అంటే దాని అర్థము ఆరాధించుట, కొనియాడుట, మ్రొక్కుట, మహిమపరచుట, ఘనపరచుట, దేవుని మహిమపరచుట, దేవుని ఘనపరచుట. ఇక్కడికి వచ్చిన తర్వాత వారు దేవుని సేవించాలి, దేవుని ఆరాధించాలి. ఐగుప్తు అనే శర నుండి, ఐగుప్తు అనే బంధకము నుండి, ఐగుప్తు అనే ఒక పాపము నుంచి విడుదల పొందిన వారు చేయవలసిన మొట్టమొదటి అనుభవం ఏంటంటే దేవుని సేవించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని మహింపరచాలి, మ్రొక్కాలి, ఘనపరచాలి అని దేవుని వాక్యము. దేవుడే మోషేతో చెప్పుచున్న మాట 4:23 ఇంకేముందో చూచారండి, నన్ను సేవించునట్లు అనే మాట అక్కడ రాయబడి ఉంటుంది. 8 నిర్గమకాండము 1:1 నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. ఎందుకు విడుదల పొందాలి? ఎందుకు విమోచించబడాలి? పాపము నుంచి ఎందుకు విడుదల పొందాలి? దేవుని ఆరాధించటం కొరకు, దేవుని మహింపరచటం కొరకు అనే విషయాన్ని ఈ పూట దేవుని వాక్యము వర్తమానము దగ్గరున్నవారు దూరమున్నవారు గ్రహించాలని మనవి చేస్తున్నా. దేవుడే చెబుతారండి, దేవుణ్ణి ఆరాధించాలి. దేన్ని పడితే దాన్ని ఆరాధిస్తున్నారు? నన్ను సేవించినట్లు. నేను అనే మాట దేవుడే, ఇంకెవరు ప్రపంచంలో అనటానికి లేదు. ఇంకే దేవుడు అనబడిన వారు ఎన్నో వ్యవస్థలున్నా నన్ను సేవించండి, నన్ను ఆరాధించండి అనేటువంటిది లేఖనాలు లేవు. ఒకే ఒక సృష్టికర్త, ఒకే ఒక రక్షకుడు, ఒకే ఒక ఆయన
శరీరము ధరించు ప్రాణం పెట్టి విమోచించి ప్రతి పాపము నుంచి విడిపించి దేవునిని సమీపించటానికి ఒక ఒప్పుకోలు ఒక నిబంధన కలిగించిన దేవుడు చెప్పుచున్న మాట. దేవుణ్ణి ఆరాధించాలి. ఎవరిని పడితే ఆరాధిస్తున్నారు, దేని పడితే దాన్ని గణపరుస్తున్నారు, అది మంచిది కాదు, అది పాపము. దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేనన్నా ఆరాధిస్తూ ప్రేమిస్తున్నావంటే అది నీకు పాపము. నీ కన్న పిల్లలైనను, నువ్వు కష్టపడి సంపాదించిన సంపాదనైనను దేవుని కంటే దాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావంటే అది మంచిది కాదు, అది పాపము, అది శాపము. ఈ లోక దేవుని కంటే ఎక్కువగా ఈ లోక ఆచారాలను, కుల పద్ధతులను, మత పద్ధతులను ప్రేమిస్తూ సేవిస్తూ దాన్ని ఏంది మనసు ఉంచుతున్నామంటే అది మంచిది కాదు, అది పాపము, అది కీడు. దేవుణ్ణి దేవుడిగా ఆరాధించాలి. ఏది పడితే అది కాదు, ఏ జీవి పడితే ఆ జీవిని ఆరాధించకూడదు, ఏ వస్తువుని పెడితే ఆ వస్తువుని ఆరాధించకూడదు, ఏ మనుషుని పెడితే వారిని దేవుణ్ణి చేసి తబ్బిబ్బైపోయి దేవునికి విరోధమైన పాపము చేయకూడదు. నువ్వు దేని పడితే దాన్ని ఆరాధిస్తే అది నీకు సంతోషించొచ్చేమో కానీ అది మంచిది కాదు. దేవుడు కల్పించిన ప్రతీదీ, దేవుడు సృష్టించిన ప్రతి సృష్టమును నువ్వు ఆరాధించటం కోసం కాదు. దేవుడు దీనంతటిని సృష్టికి కర్త ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ఒక కుర్చీని చేసిన ఒక వ్యక్తి ఉంటాడు. కుర్చీ తనకు తానే కుర్చీ తయారవ్వదు, భూమి తనకు తానే భూమి అవ్వలేదు. దీన్ని సృజించిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనే దేవుడు. ఆయన ఆరాధించాలి, ఆయన సేవించాలి. అందుకొరకే పాపములు ఉన్న ప్రతి మనిషి రావాలి. ఇక్కడ సేవించినట్లుగా పర్వతం అన్నాడు. పర్వతం అంటే దేవుని రాజ్యము. పర్వతం అనగా సంఘానికి కూడా చూసిన ప్రతి సంఘము, ప్రతి విశ్వాసి దేవునిని సేవించాలి. సంపాదన ఎక్కువైనా, ఆశీర్వాదాలు ఎక్కువైనా దేవునిని సేవించాలి. సంఘాల్లో కొన్ని కొన్ని వ్యవస్థలో ఒక సంఘంలో కొంతమంది పెద్దలుగా ఉండొచ్చు. పెద్దలుగా ఉన్నవారు, డెకెన్స్గా ఉన్నవాళ్ళు, వాలంటీర్స్గా ఉన్నవారు, ఒక మినిస్ట్రీలో వాలంటీర్స్గా ఉన్నవాళ్ళు, ఆ వాలంటీర్స్ని ప్రేమించటము కాదు, దేవునిని సేవించాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, దేవుని దగ్గరగా ఉన్న, ఒక పెద్దగా ఉన్నా దేవునిని ఆరాధించాలి, సేవించాలి. అది నేర్చుకోవాలి. అది ఆధ్యాత్మికమైన కాన్సెప్టు. నువ్వు ఆరాధించాల్సిన దేవుణ్ణి ధనాన్ని కాదు, ధనమును కాదు, మనుషులను కాదు, విస్తారమైన స్నేహితులను కాదు. ఒక పెద్ద అనే అధికారం వచ్చింది ఆ పెద్ద కుమారుడికి. అతను అంటాడు, నేను ఎల్లప్పుడూ నీతోనే ఉన్నాను తండ్రి, చిన్నోడేమో నీ చిన్న కుమారుడేమో వేశ్యలకు దారాగత్వం చేసి వ్యర్థమైన ఖర్చులు చేసి ఉన్నదంతా అవు చేసుకుని వస్తే అతనికి ఏమో కొవ్విన పశువులను వధించావు. నేను ఎప్పుడు నీతోనే ఉన్నాను, నాకు ఒక మేక పిల్లను కూడా ఇవ్వలేదు. నేను ఎప్పుడు నీతో ఉంటాను, నాకు ఏమి ఇవ్వలేదు, ఏమి చేయలేదు. అతని పోస్ట్ ఏంటి, అతని విధానం ఏంటి, ఆ తండ్రితో సావాసములో ఒక పెద్దవాడు. చూడండి, నువ్వు వాలంటరీ అయినా, ఒక సంఘ పెద్దవైనా, ఒక సేవలో ఉంటున్నా, వెనకొచ్చిన వాళ్ళు గణపరిచినట్లుగా నాకేమి ఘనత లేదని అని అనుకోకూడదు. ఎవరి స్థాయిలో వారు దేవునిని గణపరచాలి, దేవుణ్ణి ఆరాధించాలి. అది గొప్ప ముఖ్యమైనటువంటిది. బైబిల్ గ్రంథములో దేవుని గణపరచుట అనేది గొప్పది. విశ్వాస జీవితంలో దేవుని ఆరాధించటం అనేది గొప్పది. ఒక గొప్ప పని చేయండి, దేవుని సేవించండి. విస్తారమైన వ్యాపారం ఉండొచ్చు, పనులు ఉండొచ్చు, అప్పుడు దేవుని ప్రక్కన పెట్టే పరిస్థితి కాదు. మంచి వ్యక్తి, విశ్వాసము కలిగిన మనుషుడు, వ్యాపారం ఉన్న, మంచి ఉద్యోగం ఉన్న, మంచి రాబడి ఉన్న, అది ఒక ప్లాటుపరముగా ఉండాలి. కానీ దేవుడే నీకు వేదిక అయి ఉండాలి. సేవలో వాడుకుంటున్నా, వరాలున్నా, ఒక సమర్పణ అనేది ఒక ప్రత్యేకతమైంది. కానీ మరో దానికి ప్రారంభ అనుభవాన్ని ఇస్తూ దేవునికి, దేవుని సేవలో పార్ట్ టైముగా నువ్వు నడిపిస్తున్నావంటే అది అంత ఘనమైంది కాదు. దేవునిని సేవించుట నీ హృదయము, నీ ప్రాణము, నీ శరీరము సమీపించి దేవునిని ఆరాధించటము అనేది ప్రాముఖ్యమైన పద్ధతి,
అది వాక్యం నేర్పే అనుభవం. ప్రైజ్ ద లార్డ్. ఇట్లా సేవించే వారి విషయంలో కలిగే కొన్ని ఆశీర్వాదాలు మీకు జ్ఞాపం చేస్తారు. దేవుని సేవించుట ఇది చాలా ఒక గొప్ప లోతైన ఒక ఆధ్యాత్మిక అనుభవం. ఏ కులవలస్తులైనా ఏ మతస్థులైనా మేము కన్వర్ట్ అయ్యేమో అనబడిన వారు క్రీస్తు ప్రభుకి మహిమార్థంగా ఉంటూ కొనసాగించే ఆ భక్తి జీవితాలు అది ఎంతో ఆశీర్వాదము, అది ఎంతో దీవెన, అది ఎంతో ప్రణాళిక, అది దేవుని యొక్క చిత్తమయ్యింది. అట్టి నడిపింపులో ఉండు ప్రతి ఒక్కరూ కూడా అది ఎంతో ఆశీర్వాదకరమని మనవి చేస్తూ దీనిలో మరొక మాట మీకు జ్ఞాపం చేస్తున్నా. చూడండి, ఆరాధించేటప్పుడు దీనిలో ఒక మంచి మాట, ఆరాధించేటప్పుడు మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట చదువుతున్న. దీనిలో ఒక మొదటి మాట ఏమిటంటే, లేఖనము సెలవిస్తున్న మాట, యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి, అప్పుడు ఆయన ఫిలిస్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. ఆయనను సేవించుడి అనేదే మన ముఖ్యమైన అంశం. సేవించుట మన చదివే ప్రతి మాటలో ఈ మాట కనిపిస్తుంది. చూడండి, దేవుడు ఐగుప్తులో నుంచి వచ్చేటప్పుడు ఆ పాపం నుంచి వచ్చినప్పుడు ఐగుప్తు అనే ఈ లోక ఆచారము పాపము అది వ్యభిచారమే, దొంగతనమే, లేకపోతే దొంగతనం వ్యభిచారం లేకపోయినా ఆచారమైన దేవుని కంటే మరొక దానిని ప్రేమించిన అదేదైనా అది పాపము. అప్పుడు దేవుని నిన్ను సేవించాలి. దీనిలో ఒక మాట మనం ధ్యానం చేస్తున్నాం ఏంటంటే, దేవుని సేవించేటప్పుడు ప్రభు ఇక్కడ చెప్పుచున్న మాటను గమనించారా ప్రియులరా, యెహోవాను సేవించేటప్పుడు మీ హృదయములను త్రిప్పి, మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించండి, అప్పుడు ఫిలిస్తీయుల శత్రు భయము, ఫిలిస్తీయుల శత్రు భయము లేకపోతే లోకము యొక్క శత్రు భయం, అప్పుల భయము, రోగముతో కూడినటువంటి ఒక భయము, నేను చచ్చిపోతానేమో అనే ఒక భయం, నేను బ్రతకలేనేమో, ఇక అనవసరమేమో అనుకునే ఒక భయము, ఏదో ఒక పాపము వెంటాడుతున్నప్పుడు, ఏదో ఒక పాపము నిర్బంధిస్తున్నప్పుడు ఒక భయము మనుషులకు కలిగే సందర్భంలో అప్పుడు ఏం చేయాలో చూసారండి, దేవుని తట్టు వారి హృదయములను త్రిప్పి అప్పుడు వారికి దీవెనలని ద్వితీయోపదేశ కాండములో పలుమార్లు ఆశీర్వాదాలు మనము దైవ వాక్యములో మనము చూస్తాం ప్రియులరా. చూడండి, దేవుని తట్టు యెహోషువా అనే ఓ గొప్ప నాయకుడు 31 మంది శత్రువులను విరామము లేకుండా వెనతిరగకుండా జయించిన ఒక పరాక్రమము కలిగిన దేవుని చేతిలో ఒక బలాఢ్యుడంటి ఒక యెహోషువా ఆయన అంటారు, నేను నా ఇంటివారు, ఒకవేళ మీరు మీ కుటుంబాల సంగతి ఏమో మీరు దేవుని ఆరాధించండి, అయినప్పటికీ కూడా వాగ్దాన దేశంలో సమృద్ధిలో ప్రవేశించిన తర్వాత ఒక పరిపూర్ణతలోనికి వెళ్ళిన తర్వాత ఒక స్థితి గతిలోనికి వెళ్ళిన తర్వాత వారు హృదయము వాగ్దాన దేశంలోకి వెళ్ళిన తర్వాత వారు కుటుంబాలు ఎలా ఉంటాయో చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. అప్పుడు ఆయన పలికిన ఒక పదం ఏంటంటే, నేనును నా ఇంటి వారు యెహోవానే సేవించదము. ఎంత గొప్ప తీర్మానము, ఎందుకంటే అది ఒక త్రిప్పబడిన అనుభవం. ఆ కుటుంబం నేనును నా ఇంటి వారు, నా కుటుంబము, నా కొడుకుల సంగతి ఏంటో నా కొడుకులు నా మాట వింటలేదండి, నా పిల్లలు నా మాటలు వింటలేదు, అదిగో వాళ్ళు మొంకు పట్టే ఉంది, వాళ్ళు చెప్పింది మేము వినాలంటున్నారు, ఎవరినో ప్రేమించారంట వాళ్ళనే చేసుకుంటారంట అని చెబుతున్నారు ఈ మధ్యకాలంలో. ఒకవేళ మీరు అట్లా చేయకపోతే మేము ఏదో చేస్తాము అని యెహోషువా అనేటువంటి ఈయన అట్లా అనటం వల్ల నేను నా ఇంటి వారు దేవునిని ఆరాధిస్తాం, దేవునిని సేవిస్తాం. ఎప్పుడు ఇట్లా ఒక మంచి మాట రాయబడినటువంటి మాట లేఖనములో హృదయము త్రిప్పబడినప్పుడు ఏం జరుగుతుంది అది కదా మనం ఈ మొదటి మాటలో. నిర్గమకాండములో 10వ అధ్యాయము నిర్గమకాండము 10వ అధ్యాయము ప్రియులరా ఓ చక్కని మాట 7వ వచనంలో ఓ మంచి మాట రాయబడి ఉంది. ఏమనంటే,
పరో సేవకులు అతను చూచి ఎన్నాళ్ళ వరకు వీడు మనకు ఉరిగా నుండును, తమ దేవుడైన యెహోవాను సేవించుటకు ఈ మనుషులను పోనిమ్ము. హల్లెలూయా. ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు హృదయము దేవుడు తట్టు తిప్పబడింది. హృదయం త్రిప్పిన ఆరాధన వేరు, హృదయం త్రిప్పకుండా ఉండే ఆరాధనలు ఉన్నాయి సంఘాల్లో. అలసిపోకుండా చేసే ఆరాధనలు ఉన్నాయి. హృదయాన్ని అర్పించి దేవుడు తట్టు త్రిప్పి ఆరాధించే ఆరాధనలు ఉన్నాయి సంఘములు. వీరు ఉన్నారు, వారు ఉన్నారు. ఎన్నో సంవత్సరానికి స్థిరంగా ఉంటారు, వారు ఉన్నారు. నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు హృదయం నడిపించి ఆత్మ అనుభవాలతో ఆత్మను అనుభవిస్తూ హర్షిస్తూ ఒక నూతన బురబడిలో నూతన భాషలో నూతన అయినటువంటి పరిచర్యలోకి వస్తున్న వారు కూడా ఉన్నారు. వీరు ఉన్నారు, వారు ఉన్నారు. సంవత్సరాల తరబడి ఉన్నవారు కూడా ఉన్నారు. వాళ్ళు ఎన్నో సంవత్సరాలు చూస్తున్నప్పటికీ కూడా వారు హృదయాలు త్రిప్పబడినటువంటి విశ్వాస జీవితం కూడా ఉంది. చూడండి, మోషే అహరోనుల యొక్క సేవ పరిచర్యలో ఇశ్రాయేలు అందరూ దేవుని తట్టు త్రిప్పబడుతున్నప్పుడు అక్కడ ఫరో ఎదుటున్న సేవకులు పరిచారకులు ఆయనకు అనుకూలకులు వాళ్ళంటారు, ఎన్నాళ్ళ వరకు వీరు మనతో ఉండాలి, వీరు మనకు ఉరివలే ఉన్నారు, వారి దేవుణ్ణి ఆరాధించడానికి పోనిమ్ము. ఎప్పుడైతే దేవుడు తట్టు హృదయం త్రిప్పబడుతుందో అప్పుడు ఒక చూడండి, ఐగుప్తు దేశంలో ఒక ద్వారములు తెరవబడుతున్నాయి. హృదయం ఎప్పుడైతే త్రిప్పబడుతుందో నీవు అడిగే ప్రతి దాని విషయం ఒక ద్వారం తెరబడుతుంది. ఇప్పుడు ఐగుప్తి దేశం యొక్క ద్వారములు తెరబడతనే చూడండి, ఆలోచించండి. ఐగుప్తి అనేది ఒక ఇనుప కొలిమి అన్నాడు. ఇనుప కొలిమిలోంచి వస్తున్నారు ఇప్పుడు బయటికి. ఆ గేట్లు ఎత్తబడ్డాయి, ఆ తలుపులు తెరవబడ్డాయి, ఆ ఇత్తడి గడియలు విరవబడ్డాయి. చూసారండి, 45వ అధ్యాయం యెషయా గ్రంథము 2వ వచనంలో, నేను వారికి ముందుగా నడుస్తున్నప్పుడు ఇత్తడి గడియాలు విరిచివేస్తాను, అడ్డగడియాలను విరవబడతాయని వాక్యం, ప్రవచన వాక్యం ఉంటుంది. ఎప్పుడైతే హృదయం త్రిప్పబడుతుందో నీ కొరకు ద్వారం తెరబడుతుంది. నీ హృదయం ఎప్పుడైతే దేవుడి తట్టు త్రిప్పబడి దేవుని ఆరాధిస్తావో నీకు ఒక ద్వారం తెరబడుతుంది. అది ఐగుప్తు ద్వారమే అయినను, అది ఒక తూర్పు దిక్కు అనే ద్వారమైనను, అది పడమట దిక్కు ద్వారం అయినను, అది కోర్టు అయినను, లేకపోతే అది ఒక రోగమైనను. చూడండి, దేవుని ఆరాధిస్తున్నప్పుడు, దేవుని గణపరుస్తున్నప్పుడు, సేవిస్తున్నప్పుడు దేవుడు నీకు ఒక విశేషమైన కార్యం చేస్తాడు. ఒక చోటకి యేసుప్రభు వారు వెళ్ళారు, ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనలో ఆయన పలికిన పదం ఏదో చూశారండి, ఎప్పాతా. ఎప్పాత అంటే తెరవబడు, అది మూయబడిన ద్వారమైన దేవుడు ఎప్పాత అన్నాడు అంటే అది తెరవబడుతుంది, అది ఎత్తడి గడియలైనా అది విరవబడుతుంది, అది మూయబడిన ద్వారమైన అది తెరవబడుతుంది. అది ఆయన సృష్టికర్త, ఆయన పరిశుద్ధుడు. ఆయన ఒక మాట మాత్రం శలభిస్తే చాలు, ద్వారము తెరవబడుతుంది. నీ కొదువులన్నీ తీర్చబడతాయి, నీ సమస్యలన్నీ తీర్చబడతాయి. నీ కొరకు ఒక దేవుడు ద్వారం తెరుస్తాడు. ప్రభు అంటాడు, ఎప్పాత అనగానే ఆమె చెవులు తెరవబడ్డాయి, ఎప్పాత అనగానే ఆమె కన్నులు తెరవబడ్డాయి. చూశారండి, ఆయన నోరు మొయబడిందంట జకరియ. ఎప్పుడైతే ఆ ప్రవచనం నెరవేర్పులోనికి, ఆత్మ స్పందనలోనికి, ఆత్మ నడిపింపులోనికి, ఆ స్పిరిట్ అనుభవంలోనికి వచ్చినప్పుడు ఆ లేఖనం పలుగుతుండగా, యోహాన్ అనే పదము పలుగుతుండగా, పలక మీద రాయిస్తుండగానే అతను నోరు తెరవబడిందంట. మూయబడినవి ఎన్నో ద్వారాలు తెరవబడాలి. నీ నిమిత్తం మూయబడినప్పుడు ద్వారములు మూయబడి అనుకోండి, దరిద్రమును అనుభవిస్తున్నారా, శాపమును అనుభవిస్తున్నారా, నెమ్మది లేకుండా ఉంటున్నారా, సమృద్ధి లేకుండా ఉంటున్నారా? దేవుడు నీకు చూడండి ద్వారములు తెరుస్తారు. వారే చెప్తారు, వారిని పోనిమ్ము, వారు ఆరాధించే ప్రజలు, వారిని బిగబట్టలేము. వారు దేవుని ప్రజలు, దేవుని ఆరాధించే ప్రజలు, వారిని బిగబట్ట ఆపలేం మనం. వారు ఒక ప్రవాహము లాంటి వారు. ఆత్మ సంబంధమైన ఆరాధన అది ఒక ప్రవాహం, పరిశుద్ధాత్మతో కూడిన ఆరాధన అది ఒక ప్రవాహం, విశ్వాసంతో కూడినటువంటి ఆరాధన అది ఒక ప్రవాహము లాంటిది. ప్రవాహం వచ్చినట్లుగా ఆ నడిపింపు వచ్చినప్పుడు నీ ముందున్నటువంటి ఇనుప గడియలు, ఇత్తడి గడియలు అవి బంధించి ఉంచలేవు, నీకు మార్గముగా సరళం చేయబడతాయి. ప్రియులారా, అందుకొరకు దేవునిని సేవించాలి, దేవునిని ఆరాధించాలి. ముఖ్యమైనటువంటి అంశము దేవుని ఆరాధించుట.
దేవుని ఆరాధించుట. దైవజనుడు పౌలు గారి సమయంలో ఓ మాట అన్నారండి, అపొస్తలుల కార్యముల్లో మీకు ఓ మంచి మాట చూపిస్తున్నాను. అదేమిటంటే 20వ అధ్యాయము 19వ వచనములు ఆయన అంటారు చూడండి, ఏమని అంటారంటే, యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగూ ప్రభుని సేవించితునో మీకే తెలియను. ఎంత మాట అండి. ఒకవేళ ఎన్ని బంధకాలున్నా సువార్త ఆపలేదంట. ఎంతోమంది యూదులు అనబడిన వారు, సన్నిహితులు అనబడిన వారు, స్నేహితులు అనబడిన వారు, కులస్తులు, మతపరమైన వారు కుట్రలు చేశారంట అండి. కుట్రలు రాజుల గ్రంథంలో ఎక్కువ కనిపించదు ఆ మాట. రాజకుటుంబికులకి కుట్రలే జరుగుతూ ఉంటాయి. నువ్వు రాజవంశంలో ఉంటున్నప్పుడు ఏయో కుట్రలు లాంటివి, కుతంత్రాలు లాంటివి నీ మీద ఏలుబడి చేస్తున్నా, నువ్వు ఆరాధన చేస్తున్నప్పుడు, సేవిస్తున్నాడు, నీ దేవుని గణపరుస్తున్నప్పుడు ఏమండి, అది అవన్నీ ద్వారంగా తెరవబడతాయి, అవన్నీ మార్గాలు అయిపోతాయి, అవన్నీ నీకు విషేదకరంగా ఉంటాయి. దేవుణ్ణి ఆరాధిస్తూ ఘనపరుస్తుంటే ఒకసారి కొన్ని సందర్భాల్లో మన తప్పిదమ్ములు మనకు అడ్డుగున్నప్పుడు, మరలా నీ హృదయం దేవుని తట్టు త్రిప్పినప్పుడు దేవుడు తప్పనిసరిగా ద్వారం తెరిచి బలపరిచి నడిపించే ఒక గొప్ప దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఆరాధించే దేవుడు ఆయన పరిశుద్ధుడు. నన్ను ఆరాధించండి, నన్ను సేవించినట్లు నేను అని ప్రభువు అంటారు. ఆయన దేవుడండి. ఆయన ఎవరు? ఆయన పరిశుద్ధుడు, పాపములను క్షమించే అధికారం కలిగిన వాడు. ఆయన సేవించాలి, ఎవరిని పడితే వాడిని కాదు. దైవజనులు యేసన్న గారు చెప్పటం ఒక పర్యాయం నేను విన్నా. ఒక ఆయన సారా చేసానే రోజు ఆరాధన చేసేవాడు, ఆరాధనగా సేవించేవాడు అంట, దేవుడుగా గణపరిచేవాడంట. ఒకవేళ చాలామంది అట్లాంటి అనుభవం లేకపోయినా దేవుని కంటే ఎక్కువ నీ హృదయంలో పనిని నువ్వు సేవిస్తున్నావా, ధనాన్ని ప్రేమిస్తున్నావా, దేవుని నువ్వు ప్రక్కన పెట్టి నీ సొంత వాటిని ప్రాకుల్లాడుతున్నావా, అది మంచిది కాదని. దేవునిని ఘనపరచు, అది నీకు ఆశీర్వాదం. దేవుడు నిన్ను బలపరచువాడు, హెచ్చించేవాడు. కాబట్టి దేవుని హృదయాలు వారు త్రిప్పి ఆరాధించినప్పుడు శత్రు భయం నుంచి వారు విడుదల పొందారు. ఐగుప్తు యొక్క ద్వారములు తెరవబడ్డే వారు విడుదల పొందారు, మేలు పొందారు. కాబట్టి అట్టి వారం ఉందాం. రెండో మాట, చిన్న మాట మీకు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, దానియేలు గ్రంథములో 6వ అధ్యాయములో ఓ మంచి మాట ఏంటంటే, మనందరూ తెలిసిన లేఖనము 20వ వచనం. ఏం జరుగుతుంది? దానియేలు సింహాల భవనంలో ఉన్నాడు. నెబుకద్నెజరు రాజు వీళ్ళందరూ వారు రాజ్యంలో కోటలో ఉన్నారు. ఆ బోను దగ్గరికి, గుహ దగ్గరికి వచ్చారండి. వచ్చినప్పుడు అతను అన్నమాట, ఆ రాజుగారు అన్నమాట, ప్రపంచంలో ఈయన ఒకప్పుడు ప్రథమ రాజుగా ఎన్నికైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. 20వ వచనంలో ఆయన అన్నమాట మన శోధన చూడండి, ఏమనని, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అడిగాను. నిత్యము నీవు సేవిస్తావు కదా, ఇది రెండో మాట. సేవించుటలో నిత్యము ఉండాలి. నిత్యము దేవుని సేవించటం నేర్చుకోవాలి. అవకాశం వచ్చినప్పుడు కాదు. చాలామంది ఆదివారాలు అవకాశం ఉంటే వస్తున్నారు. కొన్ని కొన్ని కార్యక్రమాల్లో వాళ్ళ అవకాశాన్ని బట్టి వస్తున్నారు. ఒకవేళ షిఫ్ట్లు ఉంటే షిఫ్ట్లు వేరు, డ్యూటీలను బట్టి చేసే వాళ్ళని మనం అనలేం. వీళ్ళకి షిఫ్ట్లు లేవు, డ్యూటీలు లేవు, వీళ్ళు డ్యూటీ కల్పించుకుంటారు. వాళ్ళు నిత్య ఆరాధికులు కాదు, నిత్యము దేవుని స్తుతించేవాళ్ళు కాదు, నిత్యము దేవుని ఆరాధించేవాళ్ళు. సేవించాలి, నిత్యము సేవించాలి, ప్రతిరోజు సేవించాలి. చూడండి, యోబు తన పిల్లలు వాళ్ళు తింటున్న తిండిని బట్టో, స్నేహితులను బట్టో, స్వేచ్ఛను బట్టో, హృదయములో ఒకవేళ దేవుడు దూషించారేమో, సుఖ అనుభవాలను బట్టి, కేరింతను బట్టి, వారు కలిగినటువంటి సౌఖ్యమును బట్టి దేవుని ద్వేషిస్తున్నారేమో, దూషిస్తున్నారేమో, విరోధముంటున్నారేమోనని అరుణోదయమున దహన బలులను అర్పించేవాడంట. నిత్యము ఆయన అలాగే చేయుచుండేనని రాయబడి ఉంది. నిత్యము పాప విమోచన కొరకు బలులు అర్పించేవాడు. ఇప్పుడు నువ్వు స్తుతుల బలులు అర్పించు, స్తోత్రముల బలులు అర్పించు, జీవబలులు అర్పించు. నిత్యము దేవుని స్తుతించలేవా? ఒక రోగి చూడండి, మంచం మీద కూర్చుని ప్రార్థనలు చేయించుకుని మిగిలిన టైం అంతా సీరియల్ చూస్తుంది.
ఆ రోగికి స్వస్థత ఎలా వస్తుంది? నేను అదే చెబుతున్నాను. చక్కగా దేవుని స్తుతించు, వాక్యం ధ్యానించు, లేఖనాలు పఠించు. అదే పని పెట్టుకుని ఏ పనికి నువ్వు చెల్లుబాటు కావటం లేదు. నువ్వు ఏ పని చేయటానికి సరిపోవట్లేదు. దేవుణ్ణి ఆరాధించు. నీ సీరియల్తో పనేంటి? ఇద్దరు ముగ్గురుతో ముసలము ముచ్చట్లు ఆడుకుంటూ ఎవరి గురించో చెప్పుకుంటూ నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోవట్లేదా? నిత్యము యోబు తన పిల్లల విషయంలో, తన కుటుంబ విషయంలో, తన సేవ విషయంలో, పరిశీలన విషయంలో దేవునికి విరోధమైనది, కోపం కలిగించే పాపం ఉండకూడదనే బలులు అర్పించేవాడు. హృదయ అర్పణలే ఒక బలులు. ఆమెన్. కాబట్టి దేవుని వాక్యము చెలవిస్తున్న మాట మనము గ్రహించాలి. ప్రియులారా, ఒకసారి పరిశీలన చేయండి. నిత్యము ఆరాధిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగేనా? సందేహం అంటారా? అవును, దేవుడు నిత్యము ఆరాధ్య దైవము. ఎంత గొప్ప పరిశుద్ధులు ప్రపంచంలో లేరు. అట్టి గొప్ప దేవుణ్ణి నమ్ముకున్నారు మీరు? ఒకవేళ అతి అపనమ్మకం కలిగి ఉంటున్నారా? శోధన వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు వెనక్కి తిరుగుతున్నారా? కొదువ వచ్చినప్పుడు, కొరత వచ్చినప్పుడు మరి మనుషుల దగ్గర ఆలోచన చేస్తున్నారా? నిత్యము ఆరాధిస్తున్న దేవుడు నీకు సమమైన దేవుడు, నీకు సరిపోయిన దేవుడు. ఆయన ఆరాధించండి. అందుకొరకే ప్రభు అంటారు, వీళ్ళు ఐగుప్తు దేశానికి ఇక్కడికి వచ్చి ఈ పర్వతం మీద మీరు ఆరాధించండి. ఆ ఆరాధనకు అట్లాగే వచ్చారండి 3 నెలలకి. అక్కడ వాళ్ళకు ఆజ్ఞలు దొరికినాయి, దైవ చట్టము దొరికింది, లేఖనాలు దొరికినాయి. చూచారండి, మరి దేవుణ్ణి ఎలా ఆరాధించాలో ఒక సిస్టము దొరికింది. బలులు, యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ వారికి అనుగ్రహించబడ్డాయి. ఆరాధించే వాళ్ళకే ఒక దైవికమైనటువంటి క్రమాలు ఉంటాయి. అట్టి క్రమాల్లో నడవండి. అట్టి దేవుడు ఆరాధించటానికి యోగ్యుడైన దేవుణ్ణి ఘనపరచండి, మహింపరచండి. ఆయన్ని స్తుతించుట అది గొప్ప విషయమై ఉంది. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి అట్టి వారుగా మనం ఉండాలి. నిత్యము ఆయనను ఆరాధించండి, నిత్యము ఆయనను దేవుని గణపరచండి. అప్పుడు మీకు కృపాక్షేమం ఉంటుంది. ఆయన నన్ను సేవించండి అని చెప్పారు. అవును, ఆయన పాపములు క్షమించగల అధికారము గలవాడు. ఆయన పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడను ఇంకెవరు చెప్పలేరా మాట. దేవుడే ఆయన రక్తం చిందించినవాడు, మానవుల కొరకు ప్రాణం పెట్టినవారు. ఆయనను స్తుతించండి, ఆయన ఆరాధించండి. మాకు సమయం లేదనుకోకండి. ఆయన హృదయాన్ని దేవునికి సమర్పించుకుని ప్రభుని స్తుతిస్తే అట్టి దీవుని మీకు ఉంటుంది, అట్టి ఆశీర్వాదం మీకు ఉంటుంది, అట్టి ఆత్మీయ ఫలాలు మీకు ఉంటాయి. దేవుని ఆరాధించండి. దేవుని రాజ్యం వచ్చేంతవరకు కనిపెట్టుకోండి. నిత్యము దేవుని స్తుతించండి. ఎప్పుడొకప్పుడు కాకుండా, అప్పుడప్పుడు కాకుండా నిత్యము స్తుతించండి. దేవుడి మాటలు మీ వినికిళ్ళు దీవించునుగాక. చిన్న ప్రార్థన, ఈ మాటలు ప్రతి వారి జీవితంలో నిన్ను సేవించినట్లుగా వీళ్ళందరి హృదయాలు తృప్తి దీవించి ఆశీర్వదించి ఘనత పొందమని యేసునామను అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. వందనాలు.